అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కామ్రేడ్ బాలమల్లేష్ గారిని వేదికపై రావాల్సిన సల్యూట్ కామ్రేడ్ బాలమల్లేష్ గారికి. వాస్తవికంగా మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. అదే ప్రజాప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి వాళ్ళకి 18 సంవత్సరం నిండిన తర్వాత ఓటక్కు కల్పించబడింది. ఈ ఓటక్కుతోటే ఇవాళ మరి ప్రభుత్వాలు ఏర్పడతాయి. అంటే ఓట్ల ద్వారానే ప్రభుత్వాలు. అంటే ఓట్ల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదో దీన్ని అర్థం చేసుకోవాలి. మనం ఓటేసినందువల్ల ప్రజాపతిలు గెలుస్తారు, ఓడతారు. ఓటేయకపోతే ఓడిపోతారు, ఓటేస్తే గెలుస్తారు. ఎవరికి మెజార్టీ అయితే వారు గెలుస్తారు. ప్రజాస్వామ్యం, దానికి సంబంధించినటువంటి నిర్వచనం అది. అయితే దీనిలో ఎన్నికలు నిలబడ్డప్పుడు వివిధ రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు ఒక ఎజెండా ఉంటుంది, ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉంటుంది. అయితే ఆ ఎజెండా ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి ఎన్నికలకు వస్తారు. ఎన్నికలు వచ్చేటప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తారు, అన్నీ చేస్తామంటారు, అన్నీ మర్చిపోతారు. అందువల్ల ఈసారి అంటే మనం తెలంగాణ రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం. రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోను ముసాయిదారు ప్రజల ముందు ఉంచడం జరిగింది. చాలామంది తమ సూచనలు తెలియపరిచారు. చాలా అంశాలు ఇక్కడ చర్చ కూడా పెట్టాం. ప్రధానంగా కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన అమల్లో వైఫల్యం చెంది కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకలు వివరించింది. ప్రజాస్వామ్య కొంతగా నొక్కేసింది. అందుకనే ప్రజాకూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తుంది, సేవ్ డెమోక్రసీకి ప్రాముఖ్యత ఇస్తుంది. అంతేకాకుండా ప్రజా ప్రాతినిధ్యం, అందరికీ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ అందుబాటులో ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు. ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీల అమలుకై ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల బోర్డును ఏర్పాటు చేస్తాం, కమిటీని ఏర్పాటు చేస్తాం. దానికి ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళని మరి చైర్మన్గా పెట్టి అమలు చేయడానికి నిర్ణయిస్తూ ఉన్నాం. అయితే ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా గతంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చాడు, కానీ అమలు చేయలేదు. మేము మాత్రం ఈ ప్రతి సంవత్సరం ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు అంటే ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఖాళీ అయిన ఉద్యోగాలు తప్పనిసరిగా ఆ సంవత్సరంలోనే భర్తీ చేస్తాం. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి. అయితే వాటి పూర్తి స్థాయి అమలు కొరకు పూర్తి స్థాయిలో కృష్ణా గోదావరి జలాల వినియోగానికి ప్రాధాన్యతకం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ మొత్తం యావత్తు 31 జిల్లా